హాయ్. హలో. మీరు చాలా అందంగా ఉన్నారు. వాట్, ఏమైనా అన్నారా? నథింగ్, ఏమనలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. కాఫీ తాగుతారా? నో, టూ కాఫీ. ఓకే మ్యామ్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏం లేదు. మరి టూ కాఫీ ఎందుకు చెప్పారండి? నేను తాగనని చెప్పాను కదా. అంటే ఎదురుగా మనిషిని పెట్టుకొని నేను ఒక్కదాన్నే కాఫీ తాగితే బాగోదు కదండి, అందుకే రెండు కాఫీ చెప్పా. బట్ నేను తాగనన్నాను కదా. ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత వేస్ట్ అయితే బాగోదు అనుకుని తాగుతారేమో అనుకుంటున్నా. మీరు మీ మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్స్. ఐఎమ్ శ్రావణి. శ్రావ్స్. హర్ష. హర్షవర్ధన్. మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే హర్ష గారు, బాయ్. ఈ డే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకు? ఇంత అందమైన అమ్మాయితో ఇంత మంచి కాఫీ తాగినందుకు. థ్యాంక్ యూ. ఓకే హర్ష గారు, బాయ్. బాయ్. శ్రావణి గారు, ఇఫ్ యు డోంట్ మైండ్ ఐ విల్ డ్రాప్ యూ. నో, పక్కనే మా ఇల్లు, రోజు నడుచుకుంటూ వెళ్తా. థ్యాంక్స్. పోనీ, నేను కూడా మీతో పాటు. నాకు అలవాటేనండి, పర్లేదు. అంటే రోజు ఒంటరిగా నడుస్తున్నారు కదా, ఈరోజు నాతో నడవండి, సంథింగ్ స్పెషల్ కదా. ఓకే. థ్యాంక్స్. మేడం, బిల్. బిల్ కట్టేయండి. అదేంటి, ఆర్డర్ చేసింది మీరు కదా. అమ్మాయిలు ఆర్డర్ ఇస్తారు, అబ్బాయిలు డబ్బులు ఇస్తారు, సో బిల్ కట్టేయండి. అబ్బో. ఓకే, థ్యాంక్ యూ సార్. యా. హర్ష గారు, వెళ్ళే దారిలో పానీపూరి బండి ఉంది, తినిపిస్తారా? ఓకే శ్రావణి గారు. ఏంటండి మొహం అలా పెట్టారు, కాఫీ బిల్ కట్టారనా? అదేం లేదండి, క్యాజువల్గా అలా ఉన్నా అంతే. ఓ, హర్ష గారు, ఇప్పుడు వరకు మీరు ఏ అమ్మాయితో కాఫీ డేకి వెళ్ళలేదా? లేదండి. అందుకే మీకేమీ తెలీదు. ఏంటండి అది? చెప్పమంటారా? చెప్పండి బాబు. మీలాంటి అందమైన అమ్మాయితో బయటికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. అయితే ఓకే, అమ్మాయిల అబ్బాయితో బయటకు వచ్చినప్పుడు మనీ తీసుకుని రారు, ఒకవేళ తీసుకుని వచ్చినా పర్సులో నుంచి డబ్బులు తీయరు. ఇంతెంత పెద్ద బ్యాగులు సంకులు వేసుకుని వస్తారు, కానీ దాంట్లో మనీ ఉండదు. అమ్మాయిలు తిండం అవ్వగానే ఆటోమేటిక్గా అబ్బాయిల చేతులు పర్స్ మీదకి వెళ్ళిపోవాలి హర్ష గారు.
ఏంటండి శ్రావణ్ గారు, అబ్బాయిలు మాత్రమే బిల్లు కట్టాలని ఏదైనా రాజ్యాంగంలో రాస్తుందా? పాపం కదండి. ఏంటి పాపం, కాఫీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి ముద్ద అడుగుతారు, బిర్యానీకి 500 ఖర్చు పెట్టి హగ్గ అడుగుతారు, మళ్ళీ ఈ మధ్య ప్రతి ఏదవా బుగ్గపై ముద్దు పెడితే ఒప్పుకోవడం లేదు, లిప్ లాక్ అడుగుతున్నారు. ఊరికే ఎవరు ఖర్చు పెట్టడం లేదు కదండి. శ్రావణి గారు, ఇప్పుడు నేను నీకు 300 బిల్లు కట్టాను కదా, అయితే మీరు నాకు ముద్దు ఇవ్వాలి కదా. ఇవ్వండి అయితే ఇవ్వండి. శ్రావణి గారు, శ్రావణి గారు, థ్యాంక్స్ హర్ష గారు, ఇవాళ నాకు నిజంగా సంథింగ్ స్పెషల్గా ఉంది. చాలాసార్లు ఈ రోడ్డుపై నడిచాను కానీ ఫస్ట్ టైం. ఇల్లు ఇంకా దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ రావణి గారు. హర్ష గారు, ఇప్పుడు సడన్గా నేను చనిపోతే మీరేం చేస్తారండి? అదేంటి శ్రావణి గారు సడన్గా అంత మాట అనేశారు, మీరు చనిపోవడం ఏంటి? దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు 100 సంవత్సరాలు ఎంతో హ్యాపీగా బతకొచ్చు అనుకుంటారు కదా? అవునండి. మరెందుకండి? ఆ దేవుడు కొంతమందిని యాక్సిడెంట్ల రూపంలోనూ అనారోగ్యం పేర్లతోనూ మధ్యలోనే చంపేస్తూ ఉంటాడు, మరి కొంతమందిని బలహీనులుగా చేసి వాళ్ళంతున వాళ్ళే ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తాడు. 100 సంవత్సరాల మనిషి జీవితం ఇలా మధ్యలోనే తీసుకుపోవడం పాపం కదండి. ఏంటండి శ్రావణి గారు సడన్గా అలా మారిపోయారు? సారీ హర్ష గారు, వెళ్దామా? ఓకే. శ్రావణి గారు రండి. Thank you.
ఓకే బాయ్. నాకెప్పుడు కలిగని ఫీలింగ్ ఈ కొద్ది గంటల్లో కలిగించారు. హర్ష గారు, మీతో ఉండిపోవాలి అనిపిస్తుంది కానీ ఉండలేను. అలా అని మిమ్మల్ని మోసం కూడా చేయలేను. ఐఎమ్ సారీ హర్ష గారు. ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి పక్కన వచ్చి కూర్చుంటే, తనే అబ్బాయితో మాట్లాడితే, నువ్వు చాలా అందంగా ఉన్నావని అమ్మాయి చెబితే, వద్దు అన్న కాఫీ ఇప్పిస్తే, మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో తన కళ్ళతో నవ్వుతూ ఉంటే, తను చేరుకునే గమ్యానికి తోడుకు రమ్మంటే చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఏమిటి, తను వెళ్ళిపోతుండే బాధగా ఉంది. నేను తనని ప్రేమిస్తున్నానా? అర్థం కావడం లేదు హర్ష, ఇంత కొద్ది టైంలో ఎందుకు ఇష్టపడ్డాను? సారీ, నిన్ను అడగకుండానే నిన్ను ప్రేమించినందుకు. నేను మిమ్మల్ని 3 రోజుల నుంచి ఫాలో అవుతున్నాను శ్రావణి గారు. అవునండి, నిజం చెప్పాలంటే కాఫీ షాప్లో నేను మీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ మీరు నాతో మాట్లాడేశారు. అసలు నేను కాఫీ షాప్కి వచ్చిందే మీకోసమండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్, కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. Yeah.
మీకు తెలియని నిజమేంటో చెప్పాలా? నేను మిమ్మల్ని మొదటిసారి చూసింది ఇక్కడే, ఇదే ప్లేస్లో శ్రావణి గారు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా హర్ష గారు, నేను చనిపోతున్నాను అని తెలిసిన రోజే నేను ప్రేమించే వ్యక్తిని పరిచయం చేయడం. అసలేమైంది? బ్లడ్ క్యాన్సర్. 3 రోజుల నుండి నీ ప్రేమ నన్ను ఎలా ఫాలో అవుతుందో, నా చావు కూడా నన్ను అలానే ఫాలో అవుతోంది. మీరు నన్ను ఫాలో అయ్యేది నాకు తెలుసు హర్ష గారు, మీ కళ్ళల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో కనిపించింది. రేపటి నుండి నేను కనపడకపోతే ఏం చేస్తావు? పిచ్చోడైపోతావు. అలా అవ్వకూడదనే చచ్చిపోయే ముందు నీకు అన్ని విషయాలు తెలియాలి అని ఐ లవ్ యూ చెప్పా. మీకోసం బ్రతకాలనుంది హర్ష గారు. శ్రావణి, శ్రావణి, లే, శ్రావణి, శ్రావణి.